రాజంపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకల్ని టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా రాజంపేటలో ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీ రామారావు విగ్రహానికి సమీపంలో ఉన్న ఎన్కేఎన్ కళ్యాణ మండపంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ కేశవ తరపున కదా ఇద్దరు తరపున లేదు అందరం సైడ్ రా అక్కలు పడతారు కొంచెం అటు రండి ఆయన రాసే కడప జిల్లాను తెలుగు గంగ ప్రాజెక్టును నూటికి నూరు పాళ్ళు బద్ద శత్రువు రాజకీయంగా ఇందిరాగాంధీ ఆమెను పిలిచినాడు. ఎంజి రామచంద్రను పిలిచాడు. తెలుగు గంగను మద్రాసు వదిలేరు కండలేరు మీదుగా. ఆ ఘనత అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలతో సంబంధం లేదు. అభివృద్ధి ధ్యేయం అనుకున్నప్పుడు పార్టీల పరిస్థితి మరిచిపోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్లోగన్ను ఈరోజు తమిళనాడులో స్టాలిన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అక్కడ అమ్మా క్యాంటీన్ అని ఉంటే ఆ పేరును రద్దు చేయొద్దు, అమ్మా క్యాంటీన్ నడపనని చెప్తున్నాడు.